వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తుకు బ్రేక్ పడింది. సిపిఐ సిపిఎం పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఏ స్థానాలు కేటాయిస్తుందో స్పష్టతనివ్వలేకపోయింది. సిపిఐకి కేటాయించే స్థానాల విషయంలో క్లారిటీ వచ్చినా సిపిఎంకి కేటాయించే స్థానాల విషయంలో చివరి వరకు తేల్చలేకపోయింది కాంగ్రెస్. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు పొత్తులపై తేల్చాలని డెడ్ లైన్ విధించిన సిపిఎం డెడ్ లైన్ ముగియడంతో కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పొత్తు చెడడానికి కాంగ్రెసే కారణమన్న తమ్మినేని కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించలేదన్నారు. నకరేకల్, జనగామ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, భద్రాచలం, అశ్వారావుపేట, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం, పటాంజలు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మరోవైపు రేపు సిపిఐ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా లేక సిపిఎం తో కలిసి వెళ్లాలా అనే విషయంలో మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సిపిఎం ఆఫీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు, అలాగే కాంగ్రెస్ ఆఫీస్ నుంచి నరేష్ లైవ్ లో ఉంది. సార్, ముందుగా రాజు మీరు చెప్పండి, అంటే సిపిఎం తీసుకున్న నిర్ణయం, అలాగే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెల రోజుల నుంచి అటు వామపక్ష పార్టీల పొత్తు ఉంటుంది అనేటటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధిష్టానము అనేక మార్లు చర్చలు జరిపింది, అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా అనేక మార్లు చర్చలు జరిపింది. అయినప్పటికీ పొత్తుల మీద ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీని మీద ఇంతవరకు కూడా స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తిలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ తమకు మొదట ఇస్తామన్నటువంటి మిర్యాల కూడా వైర స్థానాలను కూడా మేము వైర స్థానాన్ని ఇస్తామని చెప్పలేదు అనేటటువంటి మాట బట్టి విక్రమార్గం చెప్పారు. అనంతరం కూడా ఏ స్థానాలు ఇస్తారో చెప్పండి అనేటటువంటి మాటను కూడా అడగడం జరిగింది. అంటే మొదట ఇస్తామన్నటువంటి మిర్యాలగూడతో పాటు హైదరాబాద్లో ఏదో ఒక స్థానం ఇస్తాము సర్దుకోండి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనేటటువంటి మాటలు కూడా తమ్మినేని వీరభద్రం కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తం అవమానకరంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఈ పొత్తు ధర్మం కూడా, కనీస పొత్తు ధర్మం కూడా కాంగ్రెస్ పార్టీ పాటించలేకపోయింది. ఈ పొత్తులు వీగిపోవడానికి పూర్తి బాధ్యత, దానివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే పూర్తి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే అంటూ కూడా తమ్మినేని వీరభద్రం చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒంటరిగా మేము బదిలో దిగుతాము. మాకు కేటాయించాల్సినటువంటి పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొదట మేము 4 స్థానాలు అడిగాము, అనంతరం కూడా 2 స్థానాలు ఇస్తాము, మిర్యాలు కూడా వైరా అని చెప్పారు. మేము అంతకుముందుకు పాలేరుతో పాటు మధిర అలాగే భద్రాచలం కూడా మేము అడిగాము. అయినప్పటికీ మేము మిర్యాల కూడా వైరా కేటాయిస్తామని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ అనంతరం మేము వైరా ఇస్తామని చెప్పలేదు అనేటటువంటి మాటలు బట్టి విక్రమార్క చేశారు. ఇటీవల ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీట్లు ఇవ్వబోము, కానీ అధికారంలోకి వచ్చాక చెరో పార్టీకి మంత్రి పదవి కూడా కేటాయిస్తాము అనే విధంగా అవమానకరంగా మాట్లాడారు అంటూ కూడా తమ్మినేని వీరభద్రం ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు వామపక్ష పార్టీల ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. మాకంటూ సొంతంగా బలంగా ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ, భువనగిరి, జనగామ, రంగారెడ్డిలో సంగారెడ్డి, అలాగే ఇబ్రహీంపట్నం స్థానాల్లో కూడా మేము ఒంటరిగా బరిలో దిగుతామనేటటువంటి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే ఏ స్థానాలు 17 స్థానాల్లో మేము పోటీలో ఉంటాము. రానున్న 2-3 రోజుల్లో కూడా మేము అభ్యర్థులను ప్రకటిస్తాము. మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే ఏర్పాటు చేశాము. ఆ కమిటీ కూడా మా పార్టీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా 2-3 రోజుల్లో అభ్యర్థులు ప్రకటిస్తాము, అనంతరం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామనేటటువంటి డిమాండ్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ 17 స్థానాలకు అదనంగా
మరో 4-5 స్థానాలు కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మేము ఈ ఒక తీర్మానం చేశాము. పార్టీ బలంగా ఉన్నటువంటి 24 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా పోటీ చేయాలి. అటు మెయిన్ గా వామపక్ష పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని నిలువరించడం ఒకటైతే బీజేపీ కాకుండా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులు ఏ పార్టీలో ఉన్నా అటు కాంగ్రెస్ లో ఉన్నా ఇటు బీఆర్ఎస్ లో ఉన్నా వారిని ప్రజలు ఓడించాలి అనేటటువంటి నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం అనేది అయితే స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ 17 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా 24 వరకు మా స్థానాలు పెరగొచ్చు. ఒంటరిగా మేము బరిలో ఉంటాము. అయితే సిపిఐ పోటీ చేసే సిపిఐకి అటు కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరినా కుదరకపోయినా సిపిఐ ఒంటరిగా పోటీ చేసినా ఆ స్థానాల్లో మేము సిపిఐకి కేటాయించేసినటువంటి స్థానాల్లో మేము పోటీ చేయము. మొదటి నుంచి సిపిఐ సిపిఎం కలిసిపోవాలని భావించాము. అయినప్పటికీ మాకు కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటించలేదు, ఇస్తామన్నటువంటి స్థానాలు ఇవ్వలేదు. కాబట్టి మేము ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాము అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది, అందులో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. రేపు వరకు అంటే 2 రోజుల పాటు వేచి చూడాలి అనేటటువంటి రాజు. ఇప్పుడు సిపిఎం అయితే కటిఫ్ చెప్పేసింది సిపిఐ కార్యవర్గ సమావేశం రేపు ఉండబోతుంది అని తెలుస్తుంది. అంటే సిపిఐ కూడా ఇలాంటి బాటలో వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పొత్తుతో వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే నిన్న కార్యవర్గ సమావేశం జరిగింది, అలాగే కార్యవర్గ సమావేశం కూడా సిపిఐ రాష్ట్ర నేతలు ముఖ్య నేతలు కూడా నిన్న భేటీ అయ్యారు. అనంతరం ఆ పార్టీ నేతలు ఒక పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి కొత్తగూడెం అలాగే చెన్నూరు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారనేటటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ తుది జాబితాలో సిపిఐకి కేటాయించేటటువంటి స్థానాలు సిపిఐకి కేటాయిస్తారు అనేటటువంటి నమ్మకంతో కూడా సిపిఐ పార్టీ ఉంది. అందుకే మరో 2 రోజుల పాటు మేము వేచి చూసాము. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు మేము వేచి చూసాము. దాని తర్వాత మేము మరోసారి భేటీ అయ్యి మా యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తామనేటటువంటి భావనలో సిపిఐ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే సిపిఐ నేతలు కొంత సూత్రపాయంగా అటు కొత్తగూడెంతో పాటు చెన్నూరు సీట్లను కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చింది. దాంతో కొంత సంతృప్తిగానే ఉన్నారు సిపిఐ నేతలు. అయితే సిపిఎం పార్టీకి వచ్చేసరికి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇటు సిపిఐతో పోలిస్తే సిపిఎంకు ఇచ్చేటటువంటి 2 స్థానాలను కూడా సూత్రపాయంగా కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వరకు బట్టి విక్రమార్క మీరు వేచి చూడాలి, మీ నిర్ణయం ఇప్పుడే ప్రకటించవద్దు అని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామనేటటువంటి భావనలో సిపిఎం పార్టీ ఉంటే సిపిఐ నేతలు మాత్రం మాకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సంకేతాలు మరో 2 రోజుల పాటు ఈ యొక్క చర్చల్లో భాగంగా చర్చలు జరుగుతాయి. అందులో సూత్రప్రాయంగా కొత్తగూడెం అలాగే చెన్నూరు నియోజకవర్గాలు కేటాయిస్తారనేటటువంటి ఆశాభావం కూడా మాకుంది. ఇప్పుడే మేము తొందరపడి ఆ పొత్తులను కూడా చెడగొట్టుకోలేము అనే విధంగా కూడా సిపిఐ నాయకులు అటువంటి భావనలో ఉన్నారు. పూర్తి విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు సిపిఐతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా రేపు ఈవినింగ్ వరకు కూడా తేలిపోనుంది. సిపిఎం పార్టీతో అయితే ఇప్పటికే పూర్తిగా తెగదింపులు అయ్యాయని చెప్పుకోవాలి. ఒంటరిగా బరిలో దిగబోతోంది సుమిత్ర. ఓకే రాజు, మీరు లైవ్లోనే ఉండండి. మొత్తానికి సిపిఐకి క్లారిటీ ఉంది, సిపిఎంకి క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఓపిక లేదు అని అనుకునే సందర్భాన్ని కాంగ్రెస్ క్రియేట్ చేస్తోంది. అయితే మొత్తానికి అయితే నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్, అంటే మొత్తానికి కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించట్లేదు అని సిపిఎం చాలా క్లియర్గా చెప్పింది. సిపిఐ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సిపిఐ కూడా అనుకున్న స్థానాలు రాకపోతే సిపిఐ కూడా అదే బాటలో వెళ్తుందా? మరి కాంగ్రెస్ నిజంగానే పొత్తు ధర్మం పాటించలేదా? ఇది ఎంతవరకు కాంగ్రెస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలొద్దన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందులో భాగంగా సిపిఎం సిపిఐలతో పొత్తు కుదుర్చుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమిలో సిపిఎం సిపిఐ భాగస్వామ్యం ఉంది. కాబట్టి తెలంగాణలో సైతం సిపిఎం సిపిఐతో పొత్తులు కుదుర్చుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది, నిర్ణయించింది. అనుగుణంగానే ఆ 2 పార్టీలతో కూడా కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపింది. ఆ నేపథ్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలను ప్రకటించింది, మిగిలిన 19 స్థానాలను ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సిపిఎం సిపిఐలకు చెరి 2 స్థానాలను కేటాయించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో అందుకు అనుగుణంగానే ఈ 19 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న స్థానాల విషయంలోనే ఈ వామపక్షాలు పేచి పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో
మొత్తం మూడు జనరల్ స్థానాలు ఉంటే రెండు జనరల్ స్థానాలు తమకు ఇవ్వాలి అని చెప్పి కమ్యూనిస్టులు కోరుతున్నారు అంటే కొత్తగూడెం సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పాలేరును సైతం సిపిఎం ఆశిస్తోంది బయటికి సిపిఎం పాలేరు గురించి చెప్పకున్నా కూడా పాలేరు మాకు ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన సిపిఎం నుంచి కాంగ్రెస్ కు అందుతోంది ఈ నేపథ్యంలో పాలేరు ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో పాలేరులో సిపిఎం కు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో మిర్యాల్ గూడ సిపిఎం కు మిర్యాల్ గూడ తో పాటు మరొక స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది అట్టి ఆ నేపథ్యంలోనే సిపిఎం మిర్యాల్ గూడ సిపిఎం కు కేటాయించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు ఇక ఖమ్మం జిల్లాలో వైర స్థానాన్ని కూడా సిపిఎం ఆశిస్తుంది కాబట్టి వైర మిర్యాల్ గూడ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు ఒకవేళ గనక ఖమ్మం జిల్లాలో వైర స్థానాన్ని సిపిఎం కి ఇవ్వలేకపోతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనో లేకపోతే హైదరాబాద్ లోనో ఒక స్థానాన్ని కాంగ్రెస్ కేటాయించేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించింది కానీ సిపిఎం మాత్రం పట్టుదలకు పోతోంది మేము కోరిన రెండు స్థానాలు మాకు కేటాయించాల్సిందే కనీసం మాకు ఐదు స్థానాలు కేటాయించాలి అని చెప్పి సిపిఎం కోరింది ఐదు స్థానాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలనే కేటాయించేందుకు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ సిపిఎం అంగీకరించింది అంటే మేము సిపిఎంకి ఒక మెట్టు దిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేము కోరిన సీట్లు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచేందుకే సిపిఎం ఈరోజు 17 స్థానాలను ప్రకటించింది అభ్యర్థులను ప్రకటించకుండా సిపిఎం 17 స్థానాలను ప్రకటించడం అంటేనే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నము అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే కాంగ్రెస్ ప్రధాన వామపక్షాలకు సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అనుమానం ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు సిపిఎంకి కానీ సిపిఐకి కానీ లేకపోతే వామపక్షాల ఓట్లు కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా ఒకవేళ నిజంగా కమిటెడ్ కార్యకర్తలు ఉన్న వామపక్షాల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కన్వర్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కమ్యూనిస్టులకు కన్వర్ట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీని నిందిస్తారు ఎందుకంటే మిర్యాలగూడలో ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని సిపిఎం కేటాయిస్తే కనుక అక్కడ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.